శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎంతో గొప్ప నటుడైనటువంటి మహానటుల్లో ఒకరిగా కొనియాడబడుతున్న డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి మనుమడు అఖిల్ శ్రీయా భూపాల్ ఎంగేజ్మెంట్ క్యాన్సర్ అయిందనేటువంటి వార్తలు స్పష్టంగా మీడియాలోకి వచ్చాయి. మరి ఖండన మండలం లేకపోవడం వల్ల దీన్ని నిజంగానే భావించవలసి ఉంటుంది. జ్యోతిషపరంగా కూడా ఇదే విషయం రుజువు అవుతోంది. అఖిల్ ఏప్రిల్ 8వ తేదీ 1994 కాలిఫోర్నియా రాష్ట్రంలోని సెంజెస్లో ఆయన పుట్టడం జరిగింది. వృషభ లగ్నంలో జన్మించారు. లగ్నంలో నీచగ్రహమైనటువంటి కేతు ఉన్నాడు. సప్తమ స్థానంలో నీచగ్రహమైనటువంటి రాహు ఉన్నాడు. జన్మలగ్నం నుంచి ద్వితీయ స్థానం కుటుంబాన్ని తెలియజేస్తుంది. సప్తమ స్థానం వివాహాన్ని అంటే చట్టబద్ధ సంబంధాన్ని తెలియజేస్తుంది. ఏకాదశ స్థానం మిత్రత్వాన్ని తెలియజేస్తుంది. వృషభ లగ్నం నుంచి ద్వితీయాధిపతి అయిన బుధుడు నీచరాశి అయిన 11లో ఉన్నాడు. సప్తమ స్థానంలో నీచరాశి అయినటువంటి వృశ్చికంలో కేతు ఉన్నాడు. ఏకాదశ స్థానంలో నీచరాశి అయినటువంటి అంటే బుధుడికి నీచరాశి అయిన మీనంలో బుధుడు రవికుజులతో పాటుగా కలిసి ఉన్నాడు. లగ్నాధిపతి శుక్రుడు వ్యయంలో ఉన్నాడు. అందువల్ల ఈయనలో మొండితనం, మూర్ఖత్వం, అమాయకత్వం అనేటువంటివి ఉన్నాయి. ఈయన శనిచంద్రులు ఇద్దరు కూడా కలిసి దశమంలో ఉండటం వల్ల 30 సంవత్సరాల వయసు లోపల ఈయన చేసుకునేటువంటి వివాహాలు అనేవి అన్నీ కూడా ఫెయిల్ అవుతాయి. అట్లాగే వివాహాల సంఖ్య విషయంలో తండ్రిని అధిగమించేటువంటి గొప్ప స్థితి కూడా కనపడుతోంది. ఈయన జాతకంలో 2కు మించిన వివాహాలు సూచితమవుతున్నాయి. అయితే ద్వితీయాధిపతి అయిన బుధుడు నీచరాశిలో ఉన్నప్పటికీ చక్కగా రవితో కుజుడితో కూడా కలిసి ఉన్నాడు. చతుర్థాధిపతితోటి సప్తమ వ్యయాధిపతితోటి అందువల్ల విదేశాలకు సంబంధించినటువంటి కొన్ని వ్యాపారాలు ఈయన నడిపి తండ్రి నుంచి కూడా వీరు సంపాదించగలుగుతారు. కాకపోతే కుజుడి యొక్క స్థితి, అట్లాగే కుజుని రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి సవ్యంగా లేకపోవడం వల్ల తండ్రి రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనాలు సృష్టించినప్పటికీ ఈయన మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనాలను సృష్టించలేరు. ఇక దశాంతర దశల విషయంగా మనం చూసుకున్నట్లయితే గనక పుట్టిన కొంతకాలం నుంచే అంటే వీరు పూర్వభాద్రపద 3వ పాదంలో జన్మించారు. దాదాపు 4-5 సంవత్సరాల వ్యవధి తర్వాతనే చక్కగా ఈ లగ్నానికి వృషభ లగ్నానికి యోగకారకుడైన శని యొక్క దశ అనేది జరుగుతోంది. దశలన్నీ కూడా దాదాపుగా అనుకూలంగా ఉండటం వల్ల ఇతను డబ్బు పరంగా కానీ వృత్తి వ్యాపారాల పరంగా కానీ అయితే అద్భుతంగా సాధించడం జరుగుతుంది. విన్నందుకు ధన్యవాదాలు. మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. అపాయింట్మెంట్ తీసుకుని గురుదక్షిణ చెల్లించి నన్ను కలవాలనుకునేవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9848505847, 9052523875. మీ గుంటుపల్లి వెంకట సత్యసాయిరాం, హైదరాబాద్. స్వస్తి.